హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం ఫస్ట్ టైం అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. సో థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో యూట్యూబ్ నుంచి మాకు ఫస్ట్ శాలరీ అయితే క్రెడిట్ అయిపోయిందండి అకౌంట్లోకి. సో చాలా ఆనందం వేసిందనమాట. సో 1.5 ఇయర్ అయిందండి మేము ఛానల్ పెట్టేసి. సో ఫ్రెండ్స్, మేము ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ 2020లో మేలో స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మాకు శాలరీ వచ్చేపాటికి 1.5 ఇయర్ పట్టింది టైమ్. ఈ మంత్ 21న మాకు మెయిల్ వచ్చిందండి. సో గూగుల్ యాడ్సెన్స్ నుంచి మెయిల్ వచ్చిందనమాట. అలాగే ఒక మెయిల్ వచ్చిన 3 to 5 వర్కింగ్ డేస్లో మన అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ముందుగా మనకి $10 కంప్లీట్ అయితేనే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుందండి. సో ఆ డీటెయిల్స్ అవన్నీ నేను మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. సో ప్రస్తుతం మాకు ఎంత మనీ వచ్చిందని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో మనకి 4000 వాచ్ అవర్స్, అలాగే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయండి. అలాగే $100 అనేవి కంప్లీట్ అయితేనే మనకి అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు వచ్చేసి మాకు ఎంత మనీ వచ్చిందనేది చూపిస్తాను. సో మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో వచ్చిన శాలరీని అంతగా రివీల్ చేయరండి ఎవరు. సో నేను కూడా రివీల్ చేయకూడదనే అనుకుంటున్నాను. కాకపోతే ఏదైనా ఐటెంతో కంపేర్ చేసి చూపించవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను వేసిన మీనాకారి బాటిల్ పెయింటింగ్ అండి. సో ఇప్పుడు ఈ బాటిల్ వచ్చేసి సపోజ్ మనకి 1K పడిందనుకో కాస్ట్ వచ్చేసి, ఇలాంటి బాటిల్స్ నేను ఒక 8 తీసుకోగలనండి. సో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత మనీ వచ్చిందనేది. సో మనకి ఈ బాటిల్ 1K అయితే ఇలాంటి బాటిల్స్ నేను 8 తీసుకోగలను, 8 కొనొచ్చండి. సో చూసారు కదా, మీకు మనీ ఈ మాటకే తెలిసిపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా మాకు ఎంత మనీ వచ్చేసిందని చెప్పేసి. సో ఫస్ట్ పేమెంట్ కాబట్టి కొంచెం తక్కువే వస్తుందండి. $100 కంప్లీట్ అయితేనే మనకి ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మన అకౌంట్కి. సో మన ఫస్ట్ పేమెంట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, పైగా కొంచెం ట్యాక్సులుగా అలాగా వెళ్ళిపోయి మనకి ఫైనల్గా ఇంత మనీ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా, ఈ బాటిల్ ద్వారా మీకు చూపించాను కదా ఎంత మనీ వచ్చేసిందని చెప్పేసి. సో మనకి $100 కంప్లీట్ అయితేనే ఈ మనీ అనేది అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. మాకైతే చాలా టైం పట్టిందనమాట, 1.5 ఇయర్ టైం పట్టిందండి. సో మానిటేషన్ అయితే త్వరగానే అయిపోయింది, కానీ యాడ్స్ వచ్చి వాటికి మళ్ళీ గూగుల్ పే యాడ్సెన్స్ పిన్ వచ్చి అలాగే ఈ విధంగా మనీ రావడానికి $100 కంప్లీట్ అవ్వడానికి మాకు 1.5 ఇయర్ పట్టిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా మాకు ఎంత మనీ వచ్చేసిందని చెప్పేసి. సో ఫస్ట్ పేమెంట్ కాబట్టి కొంచెం తక్కువే వస్తుందండి. సో $100 కంప్లీట్ అయితేనే మనకి మనీ అనేది అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో ఇది అందరు యూట్యూబర్స్కి తెలిసిన విషయమే. సో న్యూగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒక 5 రూల్స్ చెప్తానండి. సో నేను పాటించిన ఐడియాస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. సో డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో నేనైతే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడైతే కొంచెం ఆల్టర్నేట్ డేస్లో పెడుతున్నానండి వీడియో వచ్చేసి, డైలీ వీడియోస్ పెడతాను. మన ఛానల్ వచ్చేసి మెయిన్గా డిఐవైస్, అలాగే రంగోలీస్, మెహందీ డిజైన్స్, రెసిపీస్, సో ఫెస్టివల్ బ్లాగ్స్, మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ అవన్నీ చేస్తానండి. సో మీరు కూడా వన్స్ చూడండి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూల్ అనమాట, డైలీ వీడియోస్ అనేవి బ్లాగ్స్ అనేవి షేర్ చేయాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి నా ఐడియా ప్రకారం, నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం కంటెంట్ అనేది బాగా ఇవ్వాలండి. సో మీరు మీ ఛానల్కి ఎలాంటి టైటిల్ అనేది ఇస్తారో అలాగే మంచి కంటెంట్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే థర్డ్ రూల్ వచ్చేసి మీరు కంటెంట్ని ఇస్తున్నప్పుడు అది ప్రిపరేషను, ప్రజెంటేషన్ అదంతా బాగుండాలండి, క్లారిటీ అదంతా. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఐడియా ఏంటంటే, నా ఐడియా ప్రకారము కంటెంట్ అనేది బాగుండాలి, అలాగే థంబ్నైల్స్ కూడా అట్రాక్టివ్గా పెట్టాలండి. సో వ్యూవర్స్ అనేవారు మన థంబ్నైల్స్కి అట్రాక్ట్ అయ్యి మన వీడియో అనేది క్లిక్ చేస్తారు. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. సో నా ప్రకారం ఫోర్త్ రూల్ ఏంటంటే, సో వాళ్ళు పెట్టిన కామెంట్స్కి మనం ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలండి, అది కూడా పాజిటివ్ వేగానే రిప్లై ఇవ్వాలి. వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా మనం కొంచెం పాజిటివ్ వేలో రిప్లై ఇవ్వాలి. సో అలా రిప్లై ఇస్తే వాళ్ళకి మన ఛానల్ మీద కొంచెం అవగాహన వస్తుందన్నమాట. సో వీళ్ళు మనకి రిప్లై ఇస్తున్నారు, మనకి నాలెడ్జ్ కూడా వస్తుందని వాళ్ళు అనుకొని సబ్స్క్రైబ్ చేస్తారండి. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 5th రూల్ చెప్పేస్తానండి నా ఐడియా ప్రకారము. సో యూట్యూబ్ అంటే పేషెన్స్తో కూరుకున్న వ్యవహారం అనమాట. సో మీరు పేషెన్స్తో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలండి, రిజల్ట్ అనేది మీకు పాజిటివ్గానే వస్తుంది. సో మీరు ఎంత పేషెన్స్తో ఎంత కంటెంట్ ఇవ్వగలిగితే అంత కంటెంట్ ఇవ్వాలండి. సో డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. సో అలాగే ప్రెజెంటేషన్ బాగుండాలి, ఇవన్నీ బాగుంటే యూట్యూబ్లో సక్సెస్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇవైతే నాకు తెలిసిన 5 రూల్స్ అనమాట. సో మీరు కూడా పాటిస్తే పాటించండి, మీకు మంచి సక్సెస్ వస్తుంది. సో ఇవన్నీ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నాలాగా చిన్న చిన్న యూట్యూబర్స్కి ఇవి బాగా హెల్ప్ అవుతాయని నేను షేర్ చేస్తున్నానండి. ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి ప్లీజ్. సో ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనిపిస్తే, సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.
So thank you so much for watching my video. Take care, have a nice day, bye bye.